మెదక్ జిల్లా రామాయణపేటను రెవెన్యూ డివిజన్గా ప్రకటించినందుకు రామాయణపేటలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ ఆధ్వర్యంలో సంబరాలు నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు, టపాకాయలు కాల్చి స్వీట్లు పంచుకున్న బీఆర్ఎస్ నాయకులు, మెదక్ సభలో సీఎం కేసీఆర్ రామాయణపేటను రెవెన్యూ డివిజన్గా ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అందుకు కృషి చేసిన మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డిని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ప్రాంత ప్రజల సహకారంతో పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, పట్టణ అధ్యక్షుడు గజవాడ నాగరాజు అన్నారు. ఈరోజు మర్చిపోలేని రోజు, ఎందుకంటే చిరకాల కోరిక, రామాయణపేట కోరిక మన ముఖ్యమంత్రి గారు తీర్చడం జరిగింది. అది మెదక్ మీటింగ్లో, అది పద్మదేవేందర్ రెడ్డి గారి కోరిక మేరకు తన బిడ్డగా భావిస్తూ నా బిడ్డ ఏది కోరితే అది ఇస్తానని చెప్పడం జరిగింది. చెప్పి రెండు రోజుల్లోనే ఈ ఆర్డర్ గుడిస్తామన్నది చాలా సంతోషం. ఈరోజు ఎట్లయితే రామాయణపేట ప్రజలు రామాయణపేట మున్సిపాలిటీ నుంచే ఈరోజు ఒక 5,000 మంది పోయడం అంటే ఆ దానికి పోయిన దానికి ఫలితం దక్కింది.